కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పంటను పండించడం ఒకెత్తైతే చేతికొచ్చిన పంటను మార్కెట్లో అమ్మేదాకా కాపాడుకోవడం మరో ఎత్తు. చేతికొచ్చిన మామిడి పంటను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి బయ్యారం మండలం రైతులు వినూత్నంగా ఆలోచించారు. కూలీలను నియమించి వారి చేత ఎలుగుబంటి వేషము వేయించి తోటలో తిప్పుతున్నారు. ఎలుగుబంటి రూపంలో ఉన్న మనిషిని చూసి కోతులు పారిపోతున్నాయి. పెద్ద పెద్ద పులి సింహం బొమ్మలను పట్టుకొని తోటంతా తిరుగుతూ వింత వింత శబ్దాలు చేస్తూ రైతులు మామిడి పంటను కోతుల బెడద నుంచి కాపాడుకుంటున్నారు. ఈ రైతుల ఐడియా నచ్చి ఇతర రైతులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. లీజుకి తీసుకున్నాండి. ఈ తీసుకున్నప్పుడు కోతులు చాలా ఇబ్బంది పడుతున్నాయి, బాధగా చాలా కాయలు భాగం చేసినాయి. మేము ఈ కొత్తగా చూసిన ఈ బొమ్మలు చూస్తే కొద్దిగా కోతులు పోతాయని చెప్తుంటే వింటే ఈ బొమ్మ తెచ్చినాం. బొమ్మ తెచ్చాగానే మాకు కొద్దిగా రిలీఫ్ ఉంది, బాగానే ఉంది. ఇది రిజల్ట్ అయితే బాగుంది. ఈ బొమ్మ తెచ్చిన వాళ్ళు తోటలు తీసుకుంటూ ఉంటాను సార్. నేను మామిడి తోటలలో ఈ కోతుల బెడ్డతోటి చాలా నష్టపోతున్నాను సార్. మీరు ఈ కోతుల వలన ఈ గవర్నమెంట్ వారు ఏమన్నా కొద్దిగా మాకు సాయం చేసేటట్టుగా ఉండి కోతులు లేకుండా దీన్ని పట్టింపు పట్టించి ఇది మామిడి తోటలు మనకు దక్కాలంటే ఇంకా ముందు ముందు ఈ మామిడి తోటలు అసలు లేకుండా పోతాయి సార్. ఈ కోతుల వలన మాకు మై కానీ మా మన రాష్ట్రంలో ఈ కాయ లేకుండా పోద్ది. అందుకోసం ఈ కోతులు కొద్దిగా ఎంత ఏమైనా సాయం చేసి ఏమైనా కోతులు లేకుండా చేయండి సార్. గవర్నమెంట్ వారిని కోరేది నేను, మామిడి తోటల వాళ్ళు. ఇది మా బాధలు సార్.